వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి న్యూ టాక్స్. నేనండి మీ రాధిక. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఎక్కువ చూస్తున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు పోయేది ఏం లేదు కదండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ రివ్యూని అయితే నాకు ఫార్వర్డ్ చేయండి అండి. ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, బాగుందా బాగలేదా అని చెప్పేసి అయితే. ఒకవేళ మీకు ఏమైనా వీడియో చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను. నాకు తెలిసిన వేలో అయితే నేను పెడతానండి, అందరికి తెలిసిన వేలో పెట్టాలంటే అది ఇంపాసిబుల్. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సాటర్డే, సో నేను ఏం చేయాలి అని చెప్పేసి అయితే పిల్లల కోసం ఒక రెసిపీ చేశానండి. అదేంటో మీరు చూద్దరు కానీ ఓకేనా అండి? ఆల్రెడీ తినేశారు, నేను ఆ రెసిపీ పెడతాను, ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో. నాకు యాక్చువల్గా మా అత్త వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాతే తెలిసిందనమాట ఈ రెసిపీ ఇలా కూడా చేయొచ్చు అని చెప్పేసి. అంతవరకు నాకు తెలీదు, నేనైతే ఎప్పుడు ఇంట్లో పుట్టింట్లో అయితే ట్రై చేయలేదు, ఇక్కడే ట్రై చేశానన్నమాట. సో అదేంటో నేను మీకు షేర్ చేసుకుంటాను. మొక్కజొన్నలు అండి ఇవి, మన నాటు మొక్కజొన్నలు అనమాట. కంకులు అంటాం కదా, స్వీట్ కార్న్ కాకుండా నార్మల్ కంకులు అండి. వీటైతే పక్కన అక్క వాళ్ళు ఇచ్చారు వాటిని. సో వాటిని అయితే మంచిగా ఒలిసానండి, బాగా గట్టిగా లేవు, బాగా లేతగా లేవన్నమాట. సో అందుకోసమే గారెలు చేద్దామని చెప్పేసి, అవి గారెలకే పర్ఫెక్ట్గా ఉంటాయని చెప్పేసి అయితే నేను మొత్తం ఒలిచేసాను. ఒలిచిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు, కారం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా మనం కావాల్సిన ఏమన్నా మన దగ్గర ఉంటాయి కదండి ఆకుకూరలు, అవి కూడా వేసేసుకోవచ్చు అనమాట. నేనైతే మిక్సీ పట్టానండి. మిక్సీ పట్టిన తర్వాత ధనియా పౌడరు, జీలకర్ర, కరివేపాకు ఇలాంటి ఆకుకూరలు ఏవైనా కూడా వేసుకోవచ్చు అండి. ఫస్ట్ కారం కాకుండా ఉప్పు అయితే కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసేసుకోవాలండి. చెక్ చేసేసుకున్న తర్వాత మొత్తాన్ని మిక్సర్ ఈ మిశ్రమాన్ని మొత్తం మంచిగా కలపాలన్నమాట, అన్నీ కలిసేంతవరకు. ఇలా కలిపిన తర్వాత మనం దీన్ని పక్కన పెట్టేసుకుందామండి. దీంట్లో ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు అండి, కాకపోతే నేను ఎక్కువ ఆనియన్స్ వేయలేదు, పిల్లలు తీసి పడేస్తున్నారని. మిక్సీ పడదాం అనుకున్నా బట్ మార్నింగ్ టైంలో మర్చిపోయానండి. సో నేనైతే ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే చిన్న చిన్నగా మన వేళ్ళపైనే ఇలా చిన్నగా ప్రెస్ చేసి అందులో చిన్నగా హోల్ చేసి అయితే ఇలా వేస్తున్నానండి. గారెల టైపు కరెక్ట్గా చూసుకోవాలి, ఉప్పు అయితే కొంచెం ఎక్కువ తక్కువ అయినా కొంచెం టేస్ట్ అనిపించదు అనమాట. సో అది లో ఫ్లేమ్ పెట్టి ఈ గారెలు అయితే వేసానండి. లో ఫ్లేమ్ తర్వాత మన గారెలు వేసిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి, లేకపోతే అడగంటిపోతాయి. సో ఇలా అయితే వేసేసుకున్నాను గారెలు. ఇవి చాలా హెల్దీ అండి, మనం బయట మంచూరియానీ, ఆ మంచూరియా, ఈ మంచూరియా అని డిఫరెంట్ డిఫరెంట్గా నూడిల్స్ అవి ఇవి తింటాం కదా, వాటికంటే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయండి. నేనైతే ఎప్పుడైనా ఇలా చేసేసుకుంటాను పిల్లల కోసం అయితే. చూడండి అవి కాలిన తర్వాత తీశాను, ఎంత బాగున్నాయో చూడండి, చాలా యమ్మీ ఇంట్రెస్టింగ్గా తిన్నారు పిల్లలైతే. చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. కాల్చుకున్న తర్వాత ఆయిల్ కాస్త ఇలా పడితే ఆయిల్ మొత్తం డ్రాప్ అయిపోతుంది కదండి. సో వీటిని అయితే తీసి పక్కన పెట్టేశాను. ఇలా మిగిలిన పిండి అంతా వేసేసుకున్నానండి. వేసేసుకొని పిల్లలకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలోనే నేను సర్వ్ చేశానండి. ఈవినింగ్ టైం వచ్చేసరికి చల్లారిపోతాయి, పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించదు. సో అందుకోసమే నేను మార్నింగ్ టిఫిన్ టైంలో, బ్రేక్ఫాస్ట్ టైంలో చేశాను. బాబుకి స్నాక్స్గా కూడా పనిచేస్తాయి కదా అని చెప్పేసి అయితే మార్నింగే చేశానండి. అనుకోకుండా నేను మళ్ళీ బెల్లంతో చేద్దాం అనుకున్నానండి. అసలు బెల్లంకి సంబంధించింది అయితే నేను ఎప్పుడు తినలేదు, మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాతనే తిన్నానమాట. పుట్టింట్లో అయితే అసలు ఇలాంటివి చేసుకోలేదు నేనైతే. సో నేను మార్నింగ్ పట్టిన పిండియే దాన్ని కొంచెం తీసేసుకున్నాను అనమాట. తీసేసుకొని దాంట్లో కొంచెం బెల్లం అంటే స్వీట్కి తగ్గట్టు వేసేసుకున్నాను అండి. బెల్లం వేసేసుకొని మళ్ళీ ఒక్కసారి మిక్సీ పట్టారనమాట. సో ఇలా జ్యూసీ 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 అయిపోయింది. బెల్లం అయితే కొంచెం టేస్ట్కి తగ్గట్టే ఉండాలండి, ఎందుకంటే అంత చప్పగా ఉంటే తినాలనిపించదు. సో ఇలా నేను ఇదైతే ఆఫ్టర్నూన్ సెక్షన్లో చేశానండి, ఎందుకంటే మార్నింగ్ అంతా హడావిడి ఉంటుంది, స్కూల్కి వెళ్ళడం పంపించడం ఇదంతా ఉంటుంది కాబట్టి ఆఫ్టర్నూన్ సెక్షన్లో అయితే ఇవి చేసేసానమాట. బెల్లంతో చేసేటప్పుడు ఆయిల్ ఓవర్ హీట్ చేయొద్దండి, ఎందుకంటే బెల్లం కాబట్టి తొందరగా అడుగంటుకుపోతుంది. సో లో ఫ్లేమ్లోనే ఆయిల్ పెట్టుకున్న తర్వాత అది కాస్త కాలిన తర్వాత మనం ఇలా స్పూన్తో అయినా గంటెతో అయినా ఇలా వేసుకుంటే అది స్ప్రెడ్ అయిపోతుందండి, చేతికి రాదండి అంత పడిపోతుంది. సో అందుకోసమే నేనైతే స్పూన్తో వేసేసాను. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి, బెల్లం కాబట్టి అడుగు పడుతుంది. చూడండి ఇలా సింపుల్గా మనం టర్న్ చేసేసుకోవాలి.
ఎంత చక్కగా ఉబ్బినాయో చూడండి. ఇవైతే చాలా బాగుంటాయండి. టేస్ట్ అయితే బెల్లం హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి, అంటే కార్న్ కూడా హెల్త్ బెనిఫిట్సే. మనం రిమైనింగ్ ఏం ఎక్కువ యూజ్ చేయలేదు కదా ఈ బెల్లానికి, అంటే బెల్లం గారెలు చేసేటప్పుడు అయితే ఏం ఇంగ్రీడియంట్స్ అయితే యూజ్ చేయలేదండి. నేనైతే ఓన్లీ కార్న్ బెల్లం ఈ రెండు కలిపి మిక్సీ పట్టేసి ఇలా చేసేసాను అనమాట. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నేను ఫస్ట్ టైం మా అత్తమ్మ చేస్తే తిన్నాను పెళ్ళైన తర్వాత. ఆమె చేస్తేనే నాకు ఇలా తెలిసిందనమాట, ఇలా కూడా చేసేసుకోవచ్చు అని చెప్పేసి. సో ఇలా రెండు వైపులా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలండి. ఇవి తొందరగా మాడిపోతాయండి, కొంచెం జాగ్రత్తగా అయితే చేసేసుకోండి. ఎందుకంటే బెల్లం కదా, సో అందుకనే అడుగు పడతాయి తిప్పుకోవాలి తొందరగా. చూడండి ఇలా కాలిన తర్వాత మనం తీసేసుకోవాలన్నమాట. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారండి బెల్లం కాబట్టి. స్వీట్ అంటే పిల్లలకి మ్యాక్సిమం ఇష్టమే ఉంటుంది కదా. మా చిన్నబాబు కాకుండా రిమైనింగ్ మేము ముగ్గురం అయితే హ్యాపీగా తిన్నాము. పెద్దబాబుకి అయితే స్వీట్ ప్రియుడు అనమాట, చిన్నబాబు అయితే కొంచెం తొందరగా తినడు స్వీట్, హాట్ కావాలి తనకి. సో అందుకోసమే మా కోసం యూజ్ చేసుకున్నాము. చిన్నబాబుకి మార్నింగ్ చేసిన స్నాక్స్ ఉన్నాయి కదా ఇవే, ఆ గారెలు. సో అవైతే పెద్దబాబు చిన్నబాబు కోసం ఉంచామన్నమాట. చూడండి ఎంత తొందరగా అడుగు పడుతున్నాయో. మీరైతే తొందరగా తీసేసుకోండి, వాళ్ళు బ్రౌన్ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోండి. కొంచెం హీట్ అండి జాగ్రత్త. ఆయిల్ అయితే జాగ్రత్తగా చేసేసుకోండి, ఎందుకంటే బెల్లంతో చేస్తున్నాం కాబట్టి ఆయిల్ తొందరగా ఇలా మన మీద పడితే బొబ్బలు వచ్చేస్తాయి. చూడండి అక్కడ రెండైతే కొంచెం మాడిపోయాయి, అంటే లైట్గా మాడిపోయాయి. ఇక రిమైనింగ్ అయితే సూపర్ వచ్చాయి. అది కూడా చాలా బాగుంటుందండి లోపల, ఇలా మెత్తగా జ్యూసీగా తీయగా చాలా బాగుంది. నేనైతే అన్నీ ఫినిష్ చేసేసానులేండి. ఇలాగే రిమైనింగ్ అన్నీ వేసేసుకోవాలండి. మిగిలిన పిండి అంతా ఇలాగే వేసేసుకొని పిల్లలకి స్నాక్స్గా పెట్టచ్చు, మార్నింగ్ టిఫిన్గా పెట్టచ్చు, నైట్ మనం డిన్నర్ టైంలో కూడా తినేసుకోవచ్చు అండి. ఇలాంటివి తినడం వల్ల మనకు కొంచెం హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా యాడ్ అవుతాయండి. ఈ బెల్లంతో చేయడం అయితే నాకు బాగా నచ్చిందండి, తొందరగా అయిపోయింది ఇది పని. అయితే మామూలుగా మనం ఏంటి కారంతో చేస్తే మాత్రం అలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ వేయాలి కదా, బెల్లంతో చేసేస్తే మాత్రం ఓన్లీ బెల్లం కార్న్ ఈ రెండు ఉంటే సరిపోతాయి అన్నమాట. మనం కారంతో చేసేస్తే కారం ఉప్పు మసాలాలు ఇవన్నీ వేయాలి, పచ్చిమిర్చి ఆకుకూరలు కూడా వేసుకోవాలి. సో అలా అవన్నీ వెతికే బదులు ఇలా సింపుల్గా చేసేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఇష్టంగా తింటారన్నమాట. ఊర్లలో అయితే నానమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా కారం గారెలే చేస్తారండి, అవి చాలా బాగుంటాయి. వాళ్ళైతే రోట్లో దాచి చేస్తారనమాట. అప్పటి కాలం వాళ్ళైతే మంచిగా రోలు రోకలు వేసుకొని మంచి కచ్చాపచ్చగా దంచేసుకొని దాంట్లో వేసుకున్న, అంటే అప్పుడు కూడా పెద్దగా వేయలేదండి, ఓన్లీ కారం ఉప్పు అలాంటివి వేసుకొని మాత్రమే చేసేసుకునేవారు. రోట్లో దంచడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట, అందుకనే అప్పటి వాళ్ళు చాలా తిన్నారు ఇలాంటివి, ఇలాంటివి తిని గట్టిగా ఉన్నారనమాట. సో చూడండి నా చేయడం అయితే అయిపోయింది, ఇలా స్మూత్గా ఉన్నాయి లోపల. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. ఇలా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా ఈ రెసిపీ అయితే చూడండి, ఇంకోసారి కూడా చేసేసుకుంటారు. ఒకసారి చేసేసుకుంటే ఖచ్చితంగా వీటికి ఫ్యాన్ అయిపోతారనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో, అయితే మీ అందరికీ బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ట్యాబ్ బెల్ ఐకాన్ గివ్ ఏ థమ్స్ అప్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.